అసమానతలు తొలగించండి, ఎయిడ్స్ వ్యాధిని అంతం చేయండి అని డాక్టర్ కూటికుప్పల సూర్యారావు పిలుపునిచ్చారు. ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా విశాఖలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్ఐవి అంటే ఎయిడ్స్ కాదని, హెచ్ఐవి సోకగానే జీవితం ముగిసిపోదని తెలిపారు. హెచ్ఐవి అని తెలియగానే CD4 కణాల సంఖ్య బాగా తగ్గిపోనంత వరకు అశ్రద్ధ చేయకుండా నిజాయితీ గల వైద్య నిపుణుల పర్యవేక్షణలో మందులు వాడితే రోజుకు 35 రూపాయల ఖర్చుతో అందరిలాగే ఆరోగ్యంగా 75 సంవత్సరాల వరకు నాణ్యమైన జీవనం సాగించవచ్చని పేర్కొన్నారు. ప్రతి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ART మందులు ఉచితంగా ఇస్తున్నారన్నారు. జాతులు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్, అలాగే సుదూర ప్రయాణం చేసినటువంటి లాంగ్ డిస్టెన్స్ ట్రక్ డ్రైవర్స్, అలాగే యూత్ కమ్యూనిటీస్, రూరల్ యూత్, స్లమ్ డ్వెల్లర్స్, స్లమ్ యూత్, అలాగే సెక్స్ వర్కర్స్ తాలూకా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సెక్స్ వర్కర్స్ తాలూకా గ్రూప్స్, ఇవందరిలో కూడా, వారే కాదండి, స్టూడెంట్స్లో కూడా, యూత్లో కూడా ఈ యొక్క హెచ్ఐవి ఎయిడ్స్ మీదను విశేషమైనటువంటి ప్రచారం చేయాలి. ఒక 4-5 ఏళ్ల క్రితం ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు అధ్యయనం చేశారు. అధ్యయనం చేస్తే అది ప్రఖ్యాత, ఇంత దురదృష్టంగా వారిలోనూ ఉన్నటువంటి అవేర్నెస్ ఉంటే మరి సామాన్య పౌరుల అవేర్నెస్ ఎక్కడుంటుంది? కోట్లాది రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కోట్లాది రూపాయలు యాప్సాక్, కోట్లాది రూపాయలు స్వచ్ఛంద సేవా సంస్థలు, మరి UNO ఐక్యరాజ్య సమితి, తర్వాత ఆ రోజుల్లో UNFPA అనే ఒక సంస్థ ఉండేది, వాళ్ళందరూ పులిరాజుకి ఎయిడ్స్ వస్తుందా అని చాలా కాలం చేశారు. పులిరాజుకే కాదండి, పులి రాణికి కూడా ఎయిడ్స్ వస్తుంది. కారణం ఏంటంటే వాళ్ళ ఉద్దేశం పులిరాజు అంటే యక్షార జాతులు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.